హలో అండి శివపార్వతులు శివరాత్రి పాతబుగ్గ రామలింగేశ్వర స్వామి విగ్రహాలండి ఉత్సవమూర్తులు సంవత్సరానికి ఒకసారి యూజ్ చేస్తాం కదండి కళ్యాణానికి కాబట్టి ఇలా నల్లగా అయిపోతాయి వాటిని ఇప్పుడు మనము క్లీన్ చేసుకోవడం ఎలానో చూద్దాము చింతపండు అండి నానబెట్టి మొత్తం విగ్రహాలకంతా పట్టించి పెట్టాలండి మొత్తం అంతా అప్లై చేసి చింతపండు రసంని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలండి ఇప్పుడు మనము రూబీ పౌడర్ తీసుకొని బ్రష్తో కొద్దిగా తడి చేసుకుంటూ రూబీ పౌడర్తో రుద్దుకోవాలి వాడిన బ్రష్నే యూజ్ చేయకూడదండి కొత్త బ్రష్నే యూస్ చేయాలి దేవుళ్ళ విగ్రహాలకి ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఈ సేవ చేసుకునే అదృష్టానికి నోచుకున్నానండి నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ విగ్రహాలు మేము ధర్మకర్తలం కదండి బుగ్గకి మేము బైసాని ఫ్యామిలీస్ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు విగ్రహాలను మా ఇంటికి తెచ్చి ఇలా శుద్ధి చేసి అలంకరణ చేసి గుడికి మెరవణితో శివరాత్రి రోజు తీసుకెళ్తామండి చూశారు కదా నల్లు పంత పొయ్యి ఎంత బాగా షైనింగ్ వచ్చాయో విగ్రహాలు ఇప్పుడు మళ్ళీ నిమ్మరసం అండి నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయతో బాగా రుద్దాలి నిమ్మకాయతో బాగా రుద్దినాక నీళ్లు పోసి బాగా కడగాలండి విగ్రహాలని చూసారు కదండి ఎంత షైనింగ్ వచ్చాయో విగ్రహాలు అలంకరణ కూడా ఇంకో వీడియోలో పెడతానండి ఎలా చేయాలా అనేది గర్భగుల్లో శివుని ముఖాలం అండి శివరాత్రి రోజు అభిషేకాలు అయిపోయినాక ఈ ముకాలం పెట్టి ఆ స్వామిని అలంకరణ చేస్తారు విగ్రహాలు మెరవనిలో తీసుకెళ్ళేటప్పుడు ఈ ముకాలాన్ని కూడా అలంకరించి తీసుకెళ్తామండి దీన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి రూబీ పౌడర్ వేసి బాగా క్లీన్ చేసుకొని వాటర్తో కడిగి తడి ఉట్టిబట్ట తీసుకొని తుడిచిపెట్టుకోవాలండి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి టూత్ పౌడరు తడి లేనప్పుడు విగ్రహం ఆ ముఖాలానికి టూత్ పౌడర్ వేసి ఉట్టి బట్ట తీసుకొని బాగా రుద్దామంటే సిల్వర్ అనేది బాగా తెల్లగా వస్తుందండి ఇప్పుడు మనము పాలిష్ పెడదామండి విగ్రహాలకు కొద్దిగా మెత్తటి బనియన్ తెల్ల బట్ట తీసుకొని పాలిష్ని కొద్దిగా వేసుకొని బాగా గట్టిగా రుద్దాలండి పాలిష్ చూసారా ఎంత నల్లగా వస్తుందో బట్టంతా నల్లగా అవుతుందండి అలా పాలిష్ చేసుకుంటే షైనింగ్ వస్తాయండి విగ్రహాలు